సిద్దిపేట జిల్లా దుబ్బాకలో ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో దళితులు ధర్నా నిర్వహించారు. దళితులకు 3 ఎకరాల భూమిని ఇవ్వడంలో ప్రభుత్వం విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇస్తామని చెప్పిన భూములను తక్షణమే ఇవ్వాలని ప్రభుత్వాన్ని దళితులు డిమాండ్ చేశారు. మాదిగలకు జరుగుతున్న పరిస్థితి 4 సంవత్సరాలుగా ప్రతి ఒక్క జాగాల ఏదో ఒక గ్రామంలో మాదిగలకు అన్యాయం చేస్తున్నారు. ఇక్కడ అధికారులు గాని అక్కడ స్థానిక ఉన్న ఎమ్మెల్యే గారు గాని పూర్తిగా అన్యాయంగా చేస్తున్నారు. ఇదే రకంగా ట్రాక్టర్ యూనిట్ల ప్రకారంగా మాదిగలకు 1 మాలలకు 3 కేటాయించు. ఇదే ఎస్సీ కార్పొరేషన్లు 19 వాళ్ళకి వస్తే 5 మాకు. ఇదే రకంగా 3 ఎకరాల భూమిలో చూస్తే కూడా 6 వాళ్ళకి ఇచ్చారు. అభిష్పురంలో ఒక అభ్యర్థిని కూడా సెలెక్ట్ చేయలేదు మాదిగలను. ఇది మరి ఎమ్మెల్యే వైఖరి మార్చుకొని అందరిని సమానత్వంగా చూడాలి. ఓటు అందరు వేసారు కాబట్టి అందరిని సమానంగా చూడాలి. ఇక్కడ అధికారులకు కానీ అక్కడ ఎమ్మెల్యేకి కానీ మనసులు అంటే అందరు ఒకటే. విభేదంగా మేము ఏబీసీడీ వర్గీకరణ 23 సంవత్సరాల నుంచి కొట్లాడుతూ ఈ వర్గీకరణ అయితేనే మేము మాదిగలం మాలలం సమానంగా పంచుకుంటే మాదిగ దాంట్లో ఉన్న యువకులకు జాబులు కానీ ఎస్సీ పరంగా రాజకీయంగా కానీ భూములల్లో కానీ డబుల్ బెడ్రూమ్లలో కానీ ఖచ్చితంగా మాకు న్యాయం జరుగుతుంది. కానీ అది పక్కకు పెట్టి తెలంగాణ వస్తే బాగుంటే, తెలంగాణ వచ్చినాక కూడా ప్రభుత్వాలు మారుతాయనుకుంటే తెలంగాణలో మన పూర్తిగా మన నిజ దుబ్బాక కాన్స్టిట్యూన్సీలో ఎమ్మెల్యే పూర్తిగా మాదిగలను పట్టించుకోకుండా చిన్న చూపు చూస్తూ పూర్తిగా అన్యాయం చేస్తున్నాడు. రాజ్యాంగంలో ఏవైతే రిజర్వేషన్లు కల్పించిండ్రో ఆ రిజర్వేషన్లకు అనుగుణంగా లేకుండా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆ రిజర్వేషన్లు తూట్లు పోసే పరిస్థితి ఉన్నది. ఎంఆర్పిఎస్ జరిపే ఉద్యమానికి భారతీయ జనతా పార్టీ మద్దతు ఇస్తుందని ఎప్పుడో చెప్పింది. పార్లమెంట్ లో బిల్లుకు గాని దేనికి గాని ఎంఆర్పిఎస్ న్యాయమైన పోరాటం, ఈ వర్గానికి ఒక న్యాయమైన డిమాండ్ ను భారతీయ జనతా పార్టీ ఎప్పుడు మద్దతు ఇచ్చింది, వాళ్ళకి అండగా నిలిచింది. మన అధికార పార్టీ అయినటువంటి కేసీఆర్ గారు కూడా వీళ్లకు మద్దతు ఇస్తున్నామని చెప్తున్నాని వీళ్ళ జరిగిన అన్యాయాలను కూడా ఎక్కడ అంచివేయలేని పరిస్థితి ఉన్నది. కాబట్టి వీరి న్యాయమైన డిమాండ్ అయినటువంటి అప్షిపుల్లో దళితులకు 3 ఎకరాల భూమి ఏదైతే ఉందో వాళ్ళందరికీ కూడా వీళ్ళ వర్గానికి కంపల్సరీ జరగాలి. ఈ వర్గానికి న్యాయం జరగాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. లేని పక్షాన వీరి న్యాయమైన పోరాటానికి ఎందాకైనా భారతీయ జనతా పార్టీ మద్దతు ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. Biryani Zone, the family restaurant now at ECL Crossroads. Our specialties: biryani, kebabs, moghlai, Indian, Chinese and tandoori. Mavata dining, home delivery, take away, outdoor catering sadupayam kaladu. Madras, Surya Orthopedic Hospital prakana ECL Crossroads mariyu Chakrapuram Crossroads Kushaiguda.